కుమార్ రెడ్డి గారు ఆంజనేయ గారు అందరికీ నమస్కారాలు నేను ఈరోజు చాలా బాధాకరం మామూలుగా అయితే చంద్రం గారి ఆశయం ఎన్టీఆర్ ఇక్కడ స్టాచ్యూ పెట్టారు సొంత జాగాలో స్టాచ్యూ పెట్టి విగ్రహానికి ఇనాగరేషన్ జరగాలనుకుంటే కడాల ఆయన అంత్యక్రియలకు నేను రావడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పుకోవడం మీ అందరికీ తెలియాలి. ఈరోజు ఒక్కసారి గ్రామస్తులు కాని చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కాని రాష్ట్రం కాని ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. తెల్లవారుతో 7, 7:30 మధ్య నడే రోడ్లో ఇంత కిరాతకంగా ఇక్కడే ఆ ఇల్లు ఎవరిదో కూడా తెలుసు కదా, అంటే ఖరీదుకి ఇచ్చారు. ఈ పక్క ఒక ఇల్లు, ఈ పక్క ఒక ఇల్లు. నేను చెప్తున్నా మీకు కూడా అది శాశ్వతం కాదు. మా ప్రాణాలు ఎంత సులువో మీ ప్రాణాలు కూడా అంతే. నేను ఎప్పుడూ హత్యలు ప్రోత్సహించలేదు, కానీ ఆత్మరక్షణ వచ్చినప్పుడు నా కార్యకర్తలు వచ్చినప్పుడు వారి ప్రాణాలతో నా ప్రాణం ఇచ్చి కాపాడు. ఇక్కడికి వచ్చినప్పుడు నా కార్యకర్తను కాపాడుకుండగా ఆమె శవాన్ని నా భుజం మీద మోసారంటే ఇది గుర్తుపెట్టుకోవాలని జాగ్రత్తగా మంచి బాధ్యత కాదు. ఎందుకంటున్నానంటే ముఠ ఖర్చులుండేది ఇక్కడ కూడా. ఒకప్పుడు రాయలసీమ పల్నాడులో ముఠాలుంటే ముఠాల నిర్మోహమాటంగా అణిచివేసింది కూడా నేనే తెలుగుదేశం. మత విద్వేషాలు కూడా ఉంటే అలాంటి శక్తులు నిర్మోహమాటంగా కంట్రోల్ చేసి ప్రజలకు మత సామరస్యాన్ని కల్పించిన కూడా తెలుగుదేశం పార్టీనే. తీవ్రవాదుల పైన పోరాడాం, రౌడీల పైన పోరాడాం. ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేరస్తులు పరిపాలిస్తున్నారు కాబట్టి పోలీసులు అద్దం పెట్టుకుని ధైర్యం ఉంటే చెప్పమంటున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. చంద్రబాబు చంపండి ఇక్కడే. మీరు లైవ్ చూస్తూ ఉంటారు, రండి ఇక్కడికి. చాలా మంది చూశాను,
ఉపన్యాసాలు చెప్తావు ఆ పిన్నెల్లి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, ఇదే మాచర్లకి బోండా ఉమాని అలమారి ఇక్కడ కిషోర్ అడ్వకేట్ పంపిస్తే ఏ రౌడీని దాడి చేశారో ఆ రౌడీకి మున్సిపల్ చైర్మన్ ఇస్తారు. అంటే నువ్వు రౌడీ అనుకుంటే కుడింగిల మారుగా మాట్లాడుతున్నారు. ఆత్మకూరు చెల్లి నేను ప్రోగ్రామ్ ఇస్తే పిరికి పొందరు, నా ఇంటికి నా గేట్లకు తాళాలు కడతారా పిరికి పొందరు. ఇదే నా పోలీసు వ్యవస్థ. రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు ఉపన్యాసం ఇప్పుడు బ్రహ్మారెడ్డి పెట్టే నేను అడుగుతున్నా. ఒక టీమును పెట్టాం మేము కూడా మా పార్టీ పరంగా. బ్రహ్మారెడ్డి ఉన్నాడు, మరుగారు ఉన్నాడు, కుమారెడ్డి ఉన్నాడు. మీరు కూడా ప్రజాస్వామ్యంగా ఉండండి, సమాచారం ప్రకారం పెన్నెల్లి నిన్న సాయంత్రం ఈ రోడ్డు మీద పోయాడారా వీళ్ళు పిలిపి చెప్పాడా లేదా అని అడుగుతున్నా. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి మళ్ళా నువ్వేదో నేను ఇక్కడికి వచ్చానంట, అంటే ఈయనేదో సామ్రాజ్యం అనుకున్నాడు. ఈ సామ్రాజ్యంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి వచ్చాను నేను అడుగుతున్నాను.
చేస్తున్న ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి చంద్రం గారు అవునా కాదా? చంద్రంకి ఈ నాయకులు గొడవలే ఉన్నాయండి, పార్టీని తప్ప ఒక పార్టీలు మీరు ఒక పార్టీకి పనిచేసుకుంటే చేయండి, మేము ఒక పార్టీకి పనిచేస్తున్నాం. 40 ఏళ్లలో 22 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నాం. నియమాలుగానే నేను కూడా అత్యలు చేయాలనుకుంటే ఒక్కరు మిగిలిన